అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రతి యుగంలో కూడా ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా ఆయన సృష్టించిన మానవాళికి మరియు జిన్నులకి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరిగేటివి, ఇలాంటి రహస్యమైనవి, కంటికి కనిపించేవి, కనిపించినవి, స్వర్గం, నరకం, ఇలాంటి అనేక విషయాల గురించి, మంచి, చెడు, పాపం, పుణ్యం, హరామ్, హలాల్, ఇలాంటి అనేక విషయాలు తెలియజేసి ఉన్నారు. అలానే చిట్ట చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనే ఒక మానవుణ్ణి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా 23 సంవత్సరాలు వహీ రూపంలో ఖురాన్ అనేది మానవాళికి వహీ రూపంలో అందజేయడం జరిగింది. ఖురాన్ని 3 సార్లు ఆ యొక్క ఖురాన్ అనేది అవతరించింది. ఒకటి లోహే మహఫూజ్ అనే గ్రంథంలో, తర్వాత 2వది రంజాన్ నెలలో లైలతుల్ ఖదర్ రోజు మరి బైతుల్ మక్దస్ దగ్గర 2వసారి, ఇక మరి అదే ఖురాన్ని 23 సంవత్సరాల పాటు వహీ రూపంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన అవతరింపజేయడం జరిగింది. దీంట్లో కొన్ని జరిగిపోయిన విషయాలు ఉన్నాయి, కొన్ని జరుగుతున్న విషయాలు ఉన్నాయి, కొన్ని జరగబోయే విషయాలు కూడా ఉన్నాయి, మరియు దీంట్లో కొన్ని చారిత్రక విషయాలు కూడా ఉన్నాయి. మరి వీటిల్లో కొన్ని మనం విని సైలెంట్గా ఉండే విషయాలు ఉన్నాయి, కొన్ని అర్థం చేసుకొని జీవించే విషయాలు ఉన్నాయి, కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయన్నమాట. వాటిల్లో సృష్టి రహస్యాల గురించి ఖురాన్లో చెప్పడం జరిగింది, ఆది అంతం గురించి మరియు జీవన పద్ధతుల గురించి, ఆరాధన పద్ధతుల గురించి, భవిష్యవాణి, పునర్జన్మ, సమాధి జీవితం మరియు అనేక రకాల ప్రాణుల గురించి, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా గురించి మరియు స్వర్గం గురించి, నరకం గురించి, వాటిల్లో ఉండేటటువంటి విషయాల గురించి, వాటిల్లోకి వెళ్ళడానికి ఎలా ఉండాలి, దాంట్లో ఎలా ఉంటుందనే విషయాల గురించి, మరియు ప్రళయ దినం దీని గురించి, మరియు కర్మల యొక్క తీర్పు దినం అనేది, మరియు జిన్నుల గురించి, సైతాన్ల గురించి, మరియు అనేక రకాల అద్భుతాలు, అనేక రకాల మహిమలు, మరియు చట్టం, న్యాయం, ధర్మం, ఇలాంటి అనేక విషయాలు, మరియు 25 ప్రవక్తల యొక్క గాథల గురించి, మరియు ఆరోగ్యం గురించి, అనారోగ్యం గురించి, వాటిల్లో వైద్యం, కొన్ని వైద్య పద్ధతులు, మరియు ఖురాన్ కూడా ఒక రకమైనటువంటి సిఫా అని, మరియు అంతేకాకుండా దీంట్లో ఈ యొక్క ఖురాన్లో జ్ఞానం, విద్య గురించి, నాయకత్వం గురించి, రాజకీయాల గురించి, కుటుంబం మరియు బంధుత్వ హక్కుల గురించి, మరియు వారి యొక్క పద్ధతుల గురించి, మరియు స్నేహం మరియు సమాజం, స్నేహం ఎలా చేయాలి, ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, అదేవిధంగా అనేక రకాల సైన్స్కు సంబంధించిన విషయాలు, మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మరియు అనాథల గురించి, అగత్య పరుల గురించి, వారిపైన ఉండే హక్కుల గురించి, మరియు జకాత్ గురించి, హజ్ గురించి, ఉమ్రా గురించి, నమాజుల గురించి, ఉపవాసాల గురించి, దాన ధర్మాల గురించి, హరామ్ అంటే ఏంటి, హలాల్ అంటే ఏమిటి, మరియు పెండ్లి ఎలా చేసుకోవాలి, ఆ యొక్క బంధుత్వ హక్కులు ఏమిటి, మరియు దుస్తులు ఎలా వేసుకోవాలి, వాటి యొక్క హక్కులు ఏమిటి, మరి సంపాదన ఎలా చేయాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, మరియు ఆడవారికి మరియు మగవారికి ఉండేటటువంటి తేడాలు ఏమిటి, మరియు ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి. ఈ 114 సూరాల్ని 30 భాగాలుగా విభజించడం జరిగింది. 6236 వాక్యాలు ఉన్నాయి. మరి పుట్టుక గురించి, మరణం గురించి, హదీసుల అవసరం ఏంటి అనేది, మరియు దైవదూతల గురించి, గ్రంథాల గురించి, ఇలాంటి ఇప్పుడు ఇక్కడ చెప్పుకోలేని అనేక విషయాలు ఈ యొక్క 6236 వాక్యాల్లో ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చాడు. ఇది అరబ్బీ భాషలో, ఇది వహీ రూపంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హృదయం పైన మరి అవతరింపజేయడం జరిగింది. మరి ఈనాడు ఇది పుస్తక రూపంలో కూడా దొరుకుతుంది. ఇది అనేక రకాల భాషల్లో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, ఉర్దూలో, అరబ్బీలో, అనేక రకాల భాషల్లో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇలా మనం మొబైల్లో కూడా, గూగుల్ ప్లేస్టోర్లో కూడా ఖురాన్ అని ఏ లాంగ్వేజ్ కొడితే ఆ లాంగ్వేజ్ ఏంటి ఈరోజు లభ్యమవుతుంది. మనం మరణించేలోపు ఒక్కసారైనా సరే ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా మనకి ఈ యొక్క ఖురాన్ ద్వారా ఏం నేర్పారు, ఎలా జీవించమన్నారు, ఎలా జీవించకూడదున్నారు, ఎలా జీవిస్తే స్వర్గం లభిస్తుంది, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తాం, మరి
మరియు ఆ యొక్క స్వర్గం నరకం యొక్క అవసరాలు ఏమిటి, మరియు ఆ సృష్టికర్తను ఎలా గుర్తించాలి, ఇలాంటి అనేక విషయాలు ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా యొక్క పాపాలను క్షమించండి, వల్ల మీరు మా కోసం పంపించిన ఆ యొక్క ఖురాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్.